రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలు ఈ యుద్దంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భారత్ కు చెందిన వేలాది మంది వైద్య విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం మన విద్యార్థులను ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకువస్తోంది, స్వదేశానికి రప్పిస్తోంది. వీరిలో జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ కు చెందిన ఏలటి లక్ష్మారెడ్డి, అలాగే జ్యోతి దంపతుల కూతురు హిమబిందు కూడా ఉన్నారు. ఇంటికి చేరుకున్న హిమబిందుతో మా ప్రతినిధి గోపి కృష్ణారావు మరిన్ని వివరాలు అందిస్తారు. గత వారం రోజులుగా రష్యా ఉక్రెయిన్ యుద్ద వాతావరణం ఉన్న నేపథ్యంలో భారతదేశానికి చెందిన ఎంతో మంది వైద్య విద్యార్థులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా నిన్న వెళ్లిన విమానంలో, ప్రత్యేక విమానంలో జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, జ్యోతిల కుమార్తె హిమబిందు వచ్చారు. ఈ అక్కడ పరిస్థితులు, తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆమె ఏ విధంగా గడిపింది వారం రోజులు, ప్రస్తుతం ఏ విధంగా జగిత్యాల స్వగ్రామానికి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత వారం రోజులుగా అక్కడ జరిగిన యుద్ధ వాతావరణం సందర్భంలో మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? యుద్ధం మా సైడ్ ఏం లేకుండే, వార్ అటాక్ జరిగింది మా ప్లేస్ లో కాదు, చాలా దూరం ఉంటది. మేము వెస్ట్ సైడ్ ఉంటాం, అటాక్ జరిగింది ఈస్ట్ సైడ్. కానీ మేము రొమానియాకి దగ్గర ఉండడం వల్ల మమ్మల్ని తొందరగా ఎవాక్యుయేట్ చేశారు. అక్కడ వారం రోజులు మీరు అంటే ఏ విధంగా గడిపారు? అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితిలో కొంతమంది వేలాది మంది సైనికులు చనిపోయారు, అక్కడ కొంతమంది సామాన్య జనాలు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూశాము. ఇప్పుడు అప్పుడు ఆ సందర్భంలో మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? ఇచ్చాడు కూడా ఏమైనా అవుతుందేమో, ఏమైతుందో, అసలు ఇంటికి వెళ్తామో లేదో, ఉంటాం ఎక్కడ ఉంటామో తెలియదు, ఏమవుతుందో తెలియదు అన్నట్టే ఉండే. కానీ తొందరగానే ఇండియన్ ఎంబసీ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు తొందరగానే పంపించారు, లైక్ అన్ని అప్డేట్స్, వన్ డేలోనే అన్ని ఫార్మ్స్ ఫిల్అప్ చేయమని, అది ఫ్లైట్స్ అరేంజ్ చేయడం కానీ అన్ని ఫాస్ట్గా అయిపోయాయి. అందుకే ఇప్పుడు తొందరగా వచ్చేస్తున్నాం మేము. వేలాది మంది తెలంగాణ విద్యార్థులు ఉన్న నేపథ్యంలో మీకు ఇక్కడ నుంచి మీరు ఒక్కరు వచ్చారు, ఇందులో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అది ఇండియన్ ఎంబసీ వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు, స్టేట్ వైజ్ అట్లా ఏం లేదు. ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన దాంట్లో తెలంగాణ నుండి ఆంధ్ర నుండి అట్లా అందరూ అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కొంతమంది కవర్ అయ్యారు అంతే. మీరు వచ్చేటప్పుడు మీకు ఎవరెవరు సహకరించారు? ఇప్పుడు మీరు అక్కడ ఉన్న సందర్భాల్లో మీ తల్లిదండ్రులకు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది, అక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఏం జరిగిందో అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ వీళ్ళు చాలా బాధపడుతూ రోధించిన సందర్భాలు కూడా మనం చూసినాం. అప్పుడు మీకు ఏ విధంగా? అప్పుడు చెప్పాము ఏం లేదు, ఇలానే ఇలా జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏం ప్రాబ్లం ఉండదు, మేము చూసుకుంటున్నామని నోటీస్ ఇచ్చారు. సో దానివల్ల మేము చెప్పినాం ఇంట్లో వాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ ఏం ప్రాబ్లం లేదు, సేఫ్గానే ఉన్నామని. అందుకు వాళ్ళు కొద్దిగా రిలాక్స్డ్గా ఉండే. మీరు మీకు ఈ రావడానికి ఎవరెవరు సహకరించారు? ఇండియన్ ఎంబసీ యుక్రెయిన్ వాళ్ళు, ఇండియన్ ఎంబసీ రొమానియా, పోలాండ్, హంగేరీ, అట్లా చుట్టుపక్కల బార్డర్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ చేశారు. దానివల్ల ఇంకా ఈజీ అయిపోయింది, లేదంటే ఎవాక్యుయేషన్ చాలా కష్టమవుతుంది. ఇంకా ఇండియన్ ఎంబసీ ఆ బార్డర్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ కానీ చాలా హెల్ప్ చేసింది. చెప్పండి, ఇప్పుడు మీ అమ్మాయి అక్కడ కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో మీరు ఇక్కడ నుండి అక్కడ అమ్మాయి మీరు చూడలేక ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో అనేది మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఇప్పుడు మీరు ఏ విధంగా ఇక్కడ స్వగ్రామానికి వచ్చిన సందర్భంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి, ఎందుకంటే అక్కడ ఉన్న యుద్ధ వాతావరణం టీవీలో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అందరూ మన భారత ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటర్నెట్లో స్పందించింది, దానికి మేము వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ ఉన్న ఎంబాసీని అలర్ట్ చేసి వాళ్లకు ఫామ్ ఫిల్అప్ చేయడం కానీ అక్కడ ఉన్న ప్రాసెస్ అంతా తొందర వన్ డేలో జరిగింది. అంటే మన బిడ్డ తొందర రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రొమానియా దగ్గర ఉంటుంది, దగ్గర ఉండడం వల్ల వాళ్ళు తొందరగా అలర్ట్ అయ్యి ఫామ్ ఫిల్అప్ చేయగానే పంపించారు. పంపించడం వల్ల వాళ్ళు ఈజీగా చేరుకుని ఫస్ట్ ఫ్లైట్లో రావడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఉన్నామని చెప్పేసి హిమబిందువు చెప్తున్నారు. స్వగ్రామానికి వచ్చినందుకు గాను వాళ్ళ కుటుంబ సభ్యులు గాని హిమబిందు గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గోపికృష్ణారావు, జీ న్యూస్, జగిత్యాల.